నెల్లూరు దర్గామిట్టులో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని సామాన్య భక్తుడిలా క్యూలైన్లో వెళ్లి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యూలైన్లో వెళుతున్న ఎమ్మెల్యే భక్తుల్ని ఆప్యాయంగా పలకరించి ఆలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలియజేశారు. వచ్చే కార్తీక మాసంలో కూడా ఇదే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, గ్రామదేవత ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవాలయాలు రూరల్ నియోజకవర్గంలో ఉండడం, ఈ ప్రాంతానికి తాను ఎమ్మెల్యేగా ఉండడం ఆనందంగా ఉందన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని పండుగలకి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని శ్రీధర్ రెడ్డి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేగా తన ప్రోటోకాల్ని కూడా పక్కన పెట్టి సామాన్యుడిలా దర్శనం చేసుకోవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. భక్తులు భక్తి శ్రద్ధలతో నిష్ఠా గరిష్టలతో అమ్మవారిని కోరుకునే కోరికలు తీరుస్తుంది అన్న సంపూర్ణ విశ్వాసం. నెల్లూరు జిల్లాకే ఒక గౌరవం రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం. ఆ యొక్క అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వైభవపేతంగా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. అమ్మవారి ఆలయం నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరీం అన్న రీతిలో ఆ యొక్క అమ్మవారి ఆలయాల్లో మంత్రోచ్చరణలతో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ యొక్క ఉత్సవాలు సాగుతూ ఉన్నాయి. ఈ నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా సాగాలని అమ్మవారి దయతో అదేవిధంగా ఈ యొక్క అధికారుల ట్రస్ట్ బోర్డు చైర్మన్ ట్రస్ట్ బోర్డు సభ్యుల అందరి సహాయ సహకారాలతో భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా జరగాలని స్థానిక ఎమ్మెల్యేగా మనసా వాచ కోరుకుంటూ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉత్సవాల్లో అద్భుతంగా జరిగేందుకు స్థానిక శాసనసభ్యుడిగా నేను గాని నా వెంట నడిచేవారు గాని అందరం కూడా అమ్మవారి ఉత్సవాలు అద్భుతంగా జరిగేదానికి అవసరం అనుకుంటే అన్ని రకాల కూడా సహకరిస్తామని తెలియచేసుకుంటూ దేవస్థానం యువగారికి చైర్మన్ గారికి ట్రస్ట్ బోర్డు సభ్యులకి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అర్చకులకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసం విశిష్టత అటు అందరికీ కూడా మనందరికీ కూడా ఏదైతే రాబోయే రోజుల్లో అందరికి కూడా తెలుస్తూ ఉంది. గత సంవత్సరం కూడా కార్తీక దీపోత్సవాలు మనం ఏ విధంగా నిర్వహించుకున్నామో అందరికి కూడా తెలుసు. అదేవిధంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నెల్లూరు నగరంలో హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా అన్ని రకాల కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి స్థానిక శాసనసభ్యుడిగా నా సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో చేసుకునే ప్రార్థనలు ఫలించాలని అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈశ్వరుడి ఆలయం ఉంది. ఆ ఈశ్వరుడి ఆలయంలో విభూతి పెట్టుకుని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారోగ నిబంధన మృత్యోర్ముక్షి యమామృతార్ అన్న మంత్రోచ్చరణతో అదేవిధంగా ఏదైతే మన దక్షిణామూర్తి అన్ని రకాల కూడా విశిష్ట చెందినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు కోరిన కోరికలన్నీ తీరాలని అందరూ బాగుండాలని అందులో మనం అందరూ ఉండాలని చెప్పని మనసా వాచ కోరుకుంటూ నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కూడా కార్తీక మాసోత్సవాలు కూడా ఇంతే ఘనంగా మనం జరుపుకోవాలని అదేవిధంగా నెల్లూరు నగర గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు అటు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు ఈ యొక్క అమ్మవారి దేవస్థానంలో విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి అమ్మవార్లు ఆ యొక్క ఆలయాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం ఆ రూరల్ నియోజకవర్గానికి ప్రజలందరి దయతో అమ్మవారి దయతో నేను ఎమ్మెల్యేగా ఉండటం నా అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా ఏదైతే ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.